చిరాలలో పొలం బడి కార్యక్రమంపై అవగాహన సదస్సు హాజరైన జిల్లా జేడీ ఉషారాణి బాపట్ల తూర్పు సత్రం స్థలం అన్యాక్రాంతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చిరాల ఇంజనీరింగ్ కాలేజీలో సినిమా షూటింగ్ కు క్లాప్ కొట్టి ప్రారంభించిన ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో మొక్కలు నాటిన ఎస్ఎస్ఎస్ విద్యార్థులు ఘంటసాల శత జయంతి సందర్భంగా చిరాలలో పోస్టర్ ఆవిష్కరించిన ఘంటసాల చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు కోట వెంకటేశ్వర రెడ్డి కాలువల్లో చేపలు పట్టుకునే మత్స్యకారులకు రక్షణ కల్పించాలని వేటపాల మండలం రామన్నపేట పంచాయతీ అధికారులకు వినతి బాపట్ల జిల్లా రేపల్లె సబ్ డివిజన్లో ఎస్పీ బకుల్ జిందాల్ వార్షిక తనిఖీలు తన భర్త గోపితో ఉన్న వివాదాలకు విలేకరి బాబు జాజాకు సంబంధం లేదన్న గోపి భార్య ఉషారాణి దళిత క్రైస్తవులను ఎస్సీల జాబితాలో చేర్చేందుకు సీఎం వైఎస్ జగన్ కేంద్రానికి సిఫార్సు చేశారన్న ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లం ఆనంద ప్రకాష్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పొలంబడి కార్యక్రమంలో భంగా చీరాల మండలానికి చెందిన ఆర్బికేలకు ముస్లిం షాదీ ఖానాలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సుకు జిల్లా వ్యవసాయ అధికారి ఉషారాణి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో చీరాల మండల ఆర్బికే చైర్మన్ కావూరి రమణారెడ్డి జిల్లా జేడీ అబ్దుల్ సత్తార్ డిప్యూటీ జేడీ విజయ నిర్మల ఏడీఏ ఉషారాణి చీరాల వేటపాలెం చిన్నగంజం మండలాల ఏవోలు సుమతి కాశీ విశ్వనాథ్ భాస్కర్ వ్యవసాయ శాస్త్రవేత్త రమేష్ పాల్గొన్నారు మరి రైతులకి మీరు చైతన్యవంతులుగా చేసి మరి రైతులు నాణ్యమైన పంటలు తెగుళ్ళు రాకుండా మరి సూచనలన్నీ మీరే చేయాలి కాబట్టి మీరు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యులు కాబట్టి వారి ఆశయాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది కాబట్టి మీరందరూ కూడా ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా అధికారులు సూచించినటువంటి అన్ని సూచనలు కూడా రైతులకు మీరు బాధ్యతాయుతంగా సమర్థవంతంగా మీరు వాళ్ళకి తెలియచేయాలి కొంత కొంచెం రైతులు రాకపోయినా అలవాటు చేసే ముందు రైతులందరూ కూడా వాళ్ళే అలవాటు పడతారు కనుక ఈరోజు వ్యవసాయం అనేది చాలా కీలకమైనది మరి త్రిమిసంహారం మొదలు వల్ల ప్రజారోగ్యం పాడైపోతుంది కాబట్టి వాటిని తగ్గించే పద్ధతులు కూడా మరి మన అధికారులు ప్రభుత్వం అన్నీ కూడా అదే దృష్టిలో ఉన్నాయి కనుక మీరు ఏంటంటే దాన్ని శ్రద్ధగా తీసుకొని రైతులకు తెలియజేస్తే చిన్న చిన్నగా అలవాటు పడిపోయి మరి మంచి ఉత్పత్తుల్ని మంచి దిగుబడులు వస్తాయి కాబట్టి మీరు శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీరు బాగా కృషి చేయవలసింది ఏం చేయాలి మనకి బయో ఫర్టిలైజర్స్ ఉన్నాయి వాటిని వేసుకోవాలి ఇంకా రకరకాల మెన్యూస్ వేసుకోవాలి వీటితో పాటు ఏం చేయాలి మనం ఖర్చు తగ్గించుకుంటూ భూమిని భూమిలో ఉన్నటువంటి హ్యూమస్ని పెంచుకోవాలి ఆర్గానిక్ మ్యాటర్ని పెంచుకోవాలి కార్బన్ శాతాన్ని పెంచుకోవాలి కాబట్టి ఈ దశలో మనం చక్కగా రైతుకి మన దగ్గర ఉన్నటువంటి పొలంబడి ప్లాట్ సైజ్ ఎంత ఏమ్మా 2 ఏకర్స్లో 1 ఏకర్లో మనం ఏం చేయాలి మనం ఏవేవైతే రైతుకి ఇంటర్వెన్షన్స్ చేయాలనుకుంటున్నామో రైతు చేత కొత్త పద్ధతులు పాటించాలి వాటిని అవలంబించేటట్లు చేయాలి అనే దశగా మనం అటు 1 ఏకర్లో వీటన్నిటినీ కూడా ప్రాక్టికల్గా మనందరం చెప్తున్నాం ఎన్ఎస్కే అంటే నీమ్ సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ దీన్ని మనం ఏం చేయాలి ఏ పంట అయినా అదేదో పెద్ద కమర్షియల్ క్రాప్స్గానే కాదు ఎన్ఎస్కే అంటే విత్తనాలను సేకరించుకోవాలనేది మన రైతులకు ముందే చెప్తాం సమ్మర్లో వేప గింజల్ని సేకరించి పెట్టుకోవాలి వాటిని గంచి
మరి ఆ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించి తయారీ విధానాన్ని చూపిస్తున్నాం. పిచికారీ చేస్తున్నాం. పిచికారీ చేసిన తర్వాత దాని యొక్క ఫలితాన్ని ఇప్పుడు మనం ఆ 1 ఏకర్లో ఎక్స్పెరిమెంట్ ప్లాంట్లో మనం చూపిస్తున్నాం. దయచేసి అందరూ వీటి వినండి. బాపట్ల తూర్పు సత్రం స్థలం విషయంలో సందిగ్ధత కొనసాగుతుంది. కర్మకాండలు జరుపుకునే స్థలంలో మిషనరీ ఏర్పాటు చేయడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు తూర్పు సత్రం స్థలాన్ని పరిశీలించారు. దేవాదాయ శాఖ ఈవో వెంకటేశ్వరరావును కలిసి స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు మువ్వల వెంకటరమణ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. బీజేపీ బాపట్ల పట్టణ అధ్యక్షుడు మామిడి రమేష్ మాట్లాడుతూ పేరం గరుడాచలం నాయుడు తూర్పు సత్రం స్థలాన్ని బాపట్ల అభివృద్ధికి, పేద ప్రజల కర్మకాండలు జరుపుకోవడానికి స్థలం చెందాలని ఆయన ఎంతో గొప్ప ఉద్దేశంతో ఇవ్వడం జరిగిందని తెలిపారు. కానీ స్థలం అన్యాక్రాంతం అయిపోతుందని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ పట్టణ నాయకులు కొట్ర రామకృష్ణ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇక్కడ చూస్తే అక్కడేమో ఆర్టీఓ మన వాళ్ళు టెస్ట్ డ్రైవింగ్స్ అన్నీ ఇక్కడ పెడుతున్నారు, అదొకటి. ఇక్కడ చూస్తేనేమో కనీసం నుంచోటానికి కూడా వీలు లేకుండా వాహనాలు అటు ఇటు తిరిగే పరిస్థితి ఇప్పుడు మనం ఇక్కడ చూసాం. ఇప్పుడుదాకా నిన్న ఎమ్మెల్యే గారు మళ్ళీ వచ్చారు, సందర్శించారు, బాగుంది, సంతోషం. ప్రజల కోసం ఆయన తీసుకున్న శ్రద్ధ చాలా మంచిది. ఆయనే అంటారు అక్కడ అపకర్మలు జరిగేటప్పుడు ఒక 2 గంటల సేపు అది ఆపుదాం అని అంటారు. ఏ ఇబ్బంది లేదని మీరే అని మళ్ళీ ఒక ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక 2 గంటల పాటు ఆపుదామంటే దీన్ని ప్రజలు ఎలా తీసుకోవాలి అనేది ఎమ్మెల్యే గారి అర్థం చేసుకోవాలి, ఆయనే చెప్పాలి. అక్కడ సమస్య ఉందని యువతలు చెప్తే సమస్య లేదంటే మీరే, సమస్య వచ్చినప్పుడు 2 గంటలు ఆపుదాం అన్నది మీరే. ఎవరు ఆపుతారు? మేము ఎవరు ఆపుతారు? దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇది అయ్యే పనేనా? సాధ్యాసాధ్యాలకు దూరంగా మాట్లాడుకొని ఇలా ఒక దాత ఇచ్చినటువంటి స్థలాన్ని మనం ఇతరులకు అన్యాక్రాంతం చేయటం లేదంటే ఇలా కబ్జాలకి దారి మనమే ఫుల్ఫెజ్డ్గా వేసి ఇవ్వటం అనేది అది బాపట్ల ప్రజలకు కానీ బాపట్ల ప్రజాప్రతినిధులని మీలాంటి వారికి కానీ మంచిది కాదనేది మాత్రం భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ విప్ చీఫ్ విప్ గారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారే ఒక సభలో ప్రసంగిస్తూ గతంలో కొన్ని పొరపాట్లు జరిగిన వాట వాస్తవం, ఏ దాత దాన్ని ఏ కార్యక్రమానికి ఇచ్చారో ఆ పర్పస్లో అది సర్వే విధంగా చూడాల్సిన బాధ్యత అందరి మీద ప్రజలందరి మీద ఉన్నది అని సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు గారు, అదే స్టేజ్ మీద బాపట్ల వైసీపీ పట్టణ అధ్యక్షులు నారాశెట్టి ప్రకాశ్రావు గారు ఉన్న ఒక సభలోనే ఇది జరిగిందని చెప్పిన తర్వాత అది జరగలేదని మళ్ళీ ఎమ్మెల్యే గారు మీరు చెప్పడం ప్రజలు అయోమయానికి గురవుతున్నారని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఈ రోడ్డు 30 అడుగులు తర్వాత ఈ రోడ్డు ఏదో 20 అడుగులు దాన్ని 30 అడుగులు చేస్తామంటారు. ఆ 30 అడుగులకి కావాల్సిన 10 అడుగులు జనం తీస్తారు ఆ ఇల్లు పగలగొట్ట. లేకపోతే ఎట్లయితే ఏ విధంగా అయితే తూర్పు సత్రం స్థలాలు కబ్జా చేయడం అలవాటు అయిపోయిందో ఆ కబ్జాలు ఆ 10 అడుగులు కూడా పోద్దా? నిజంగా ఇక్కడ 30 అడుగులు రోడ్డు అవసరం ఉందా? ఈ 30 అడుగుల రోడ్లు ఇలా వేసే బదులు చుట్టూతా కాంపౌండ్ వాళ్ళు కడితే. పేరం గరుడాచలం నాయుడు తూర్పు సత్రం స్థలాన్ని ఆ బాపట్ల అభివృద్ధి అనే పేరుతో కొంతమంది ముత్తేదారులకు ఇవ్వడం జరిగింది. దాన్ని నిన్న ఎమ్మెల్యే గారు ఈ స్థలానికి వచ్చి క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. కానీ రాబోయే రోజుల్లో ఈ తూర్పు సత్రం స్థలం ఎప్పటికో చాలా సంస్థలకి అన్యాక్రాంతం అయిపోయింది. దాత ఏదైతే ఉద్దేశంతో ఇచ్చారో ఆ ఉద్దేశాన్ని ఖచ్చితంగా అమలుపరిచేలాగా ఈ తూర్పు సత్రాన్ని అభివృద్ధి చేయాలని, ఇంకా ఇటువంటి ప్రజలకి తెలియకుండా అన్యాక్రాంతం చేయకూడదని ఆ విధంగా ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో సినిమా షూటింగ్ సందడి నెలకొంది. వేటపాలెంకి చెందిన నూతన డైరెక్టర్ కట్ట జయ దర్శకత్వంలో కృష్ణకాంత్ విజయ్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా షూటింగ్ చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ వేటపాలెం ప్రాంతానికి చెందిన కట్టా జై ఈ సినిమాకి దర్శకత్వం వహించడం హర్షణీయమన్నారు. ఈ సినిమా ఘన విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. డైరెక్టర్ జై మాట్లాడుతూ మహిళల పట్ల వివక్షత, బాలిక విద్య ప్రాధాన్యత అంశాలతో కూడిన వైవిధ్యమైన కథతో నిర్మిస్తున్న సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. అనంతరం సినిమా షూటింగ్ జరిపారు. తరగతి గదిలో సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
సెయింట్ థామ్స్ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో జాతీయ సేవా విభాగం విద్యార్థి వాలంటీర్లు మొక్కలు నాటినట్లు కళాశాల కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఇన్ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ కళాశాలను గ్రీన్ క్యాంపస్ గా మార్చే కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కన్వీనర్ డి జ్యోతి స్వరూప్ పాల్గొన్నారు. చీరాలలో స్వర్గీయ ఘంటసాల విగ్రహం వద్ద ఆయన శత జయంతి వేడుకల సందర్భంగా విశ్రాంత అధ్యాపకులు కోట వెంకటేశ్వరరెడ్డి పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమర గాయకులు ఘంటసాల శత జయంతి సందర్భంగా దేశ విదేశాల్లో వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 4న ఆయన జన్మించి 100 సంవత్సరాలు నిండుతాయన్నారు. ఫిట్ ఇండియా ఉద్యమంలో ఆయన పాల్గొని జైలు జీవితం కూడా అనుభవించారని గుర్తు చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు సహచర్యం కూడా చేశారన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పాల్గొనకపోవచ్చు కానీ ఆయన పాడిన దేశభక్తి గీతాలు బహుళ ప్రజాదరణ పొందాయన్నారు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రచించిన రాజ్యాంగం ఆవిర్భవించిన రోజు నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్కి చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హరిహరరావు చైతన్య అభిమానులు పాల్గొన్నారు. సమసమాజ నిర్మాణము ఇలాంటి అతి ముఖ్యమైనటువంటి డెమోక్రసీ సెక్యులరిజం అండ్ సోషలిజం వంటి పదాలని 1976లో భారత రాజ్యాంగంలో సవరణ ద్వారా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇండియన్ కాన్స్టిట్యూషన్ 51AH లో టు డెవలప్ ద సైంటిఫిక్ టెంపర్ హ్యూమనిజం స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్స్ అనేటువంటి అంటే మరి శాస్త్రీయ ఆలోచన విధానాన్ని సంస్కరణల భావాన్ని కూడాను మరి సమాజంలో పేర్కొల్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మొత్తం కూడా భారత ప్రియాంబుల్ అనేటువంటి దాన్ని మనం చేస్తూ చదువుతున్నాం. వై ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలెమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇన్ టు ఏ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్ జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఆన్ దిస్ డే ఆఫ్ 26th day of November 1949 we హియర్ బై అడాప్ట్ ఎనాక్ట్ అండ్ గివ్ టు అవర్ సెల్వ్స్ దిస్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఆ యొక్క రాజ్యాంగం యొక్క పీఠికలో రాయబడి ఉన్నది. కనుక మరి అటు ఘంటసాల గారి శత జయంతి ఉత్సవాలను అలాగనే భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని కూడా ఎందుకు కలిపామని చెప్పానంటే ఘంటసాల గారు స్వయంగా దేశభక్తుడు, అనేకమైన దేశానికి సంబంధించినటువంటి చైతన్య గీతాలు, పాడబోయి భారతీయుడ, తెలుగు వీర లేవరా వంటి అనేకమైనటువంటి గీతాలను కూడా ఆలపించడం జరిగింది. కేవలం ఘంటసాల గారు దేపద్య గాయకుండా సినిమాల్లో ఉండేటువంటి ఏవో చిన్న పెద్ద మంచి మంచి పాటలు లేకపోతే కొన్ని అవసరమైతే శృంగార గీతాలు, హాస్యగీతాలు అలాగే నవరాష్ట్రాలకు సంబంధించినటువంటి గీతాలు అనేకమైనటువంటి ఆలపించిన వాటిని నేటి తరాలకు అందించాలని చెప్పానంటే మరి భావితరాలకు ఘంటసాల గారి యొక్క శత జయంతి ఉత్సవాల్లో భాగంగా భారతదేశ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని అందులో ఉన్నటువంటి సారాంశాన్ని ప్రజలకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇందుకోసం ఈ రోజున ఈ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘంటసాల గారి విగ్రహం దగ్గర దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలో చీరాల్లో ఘంటసాల గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా శతాబ్ది గాయకుడు ఘంటసాల అనేటువంటి పేరుతోటి మంచి మంచి కార్యక్రమాలు విభిన్నంగా రూపాల్లో చేయడానికి ఈ యొక్క కమిటీ తరఫున మీ అందరిని కూడాను అర్థిస్తున్నాం. అందరికీ నమస్కారాలు. బాపట్ల జిల్లా వేటపాల మండలం రామన్నపేట పంచాయతీ కొత్త కాలువ కుందేరు పుల్ల కాలువలలో చేపలు పట్టుకుని జీవనం సాగించే వారి నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న శ్రీను ఇతనికి సహకరిస్తున్న పంచాయతీ సెక్రటరీలపై తగు చర్యలు తీసుకుని చేపలు అమ్ముకుని జీవనం సాగించే వారికి తగు రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు. చేపల మార్కెట్ దగ్గర అక్రమంగా వసూలు చేయడం జరుగుతుంది. కావున అక్రమ వసూలు అనే దాని గురించి మంచి పద్ధతి కాదు. 100 రూపాయలు చేపలు తీసుకొచ్చేసేస్తే నీకు 50 రూపాయలు కడితే ఇంటి దగ్గర భార్యాపేటలో ఏ రూట్లో బతకాలి, ఎట్లా బతకాలో, వాళ్ళు ఎట్లా జీవించాలి అనే దాని గురించేసి తమరో తడు ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగనే కేజీలు అనే దాని గురించేసి తీసి పక్కన పెట్టేసేయాల. కేజీ లెక్క అనేది వద్దు. వీళ్ళు కొవ్వలు లెక్క అమ్ముతారు కాబట్టి కొవ్వ వచ్చి 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు. జిలేబీలు వచ్చేస్తాయి కల్లా ఒక 4 జిలేబీలు ఒక కేజీ అయితే కాబట్టి 15 రూపాయలు 20 రూపాయలకే అమ్ముతుంటారు కాబట్టి నీకు ఆ 15 20 రూపాయలు నీకు ఇచ్చే బదులు పొద్దునపూట ఒక 30 సాయంత్రం ఒక 30 అని చెప్పి అనేసి దాని గురించేసి చాలా బీభత్సంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ప్రవర్తనలు మార్చుకొని ఆ రామన్నపేట పంచాయతీలో అన్ని కులాల వాళ్ళు వచ్చేసి అక్కడ జీవిస్తున్నారు కనుక అవకాశాన్ని బట్టి పంచాయతీ రేటును బట్టి పంచాయతీ ఎట్లా ఉంది, 20 రూపాయలు 30 రూపాయలు ఉన్నాయి, 20 రూపాయలు 30 రూపాయలు ఒక పూట మాత్రమే వసూలు చేయాలి. కాబట్టి పొద్దున సాయంత్రం అనేది వసూలు చేస్తే మాత్రం వీళ్ళు కట్టడానికి సమ్ముఖంగా లేరు.
దాని గురించి వీళ్ళ మో వీడు బాధలు అనే దాని గురించి మనకి ఎంజీ గారితో చెప్పుకొని అయ్యా మాకు న్యాయం చేకూర్చండి పంచాయతీ వాళ్ళతో మీరు చెప్పి మాట్లాడండి మాకు కొన్ని అవకాశాలు కల్పించండి అని చెప్పనేసే దాని గురించి ఈ రోజు ఎంజీ గారికి అర్జీ ఇటు జరుగుతుంది కావున ప్రతి పంచాయతీలో గత 100 కుటుంబాలు మన కాలవ కట్ట మార్కొట్టు వద్ద నివసిస్తా ఉన్నాము దాన్ని మన గవర్నమెంట్ వారు ఇచ్చినప్పుడు పాట బాగానే సవికంగా జరిగింది 20 రూపాయలు ఎక్కన ఇచ్చిన పాటని ఈ రోజు అక్రమంగా పాట తీసుకొని సేదు గారు మా యానాది లిస్టుల మీదకి దౌర్జన్యంగా పడుతూ మీకు ఇష్టమైనంత రూపాయి కట్టాల్సిందని చెప్పి దౌర్జన్యానికి పాల్పోని ఈ రోజు ఈ కార్యక్రమం మీద చేపలు వేట చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా కలిసి ఎండీ గారు గారు కలిసి ఈ రోజు లెటర్ ఇచ్చి అతనికి మాకు తగిలిన పరిష్కారం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను अंत पंचायत वी पद रूपये वसूल चार इकड़ा मार्केट पद रूपये पेद मार्केट पद रूपये वाले मत पदे पद दीकोच पोदन पूट इर रूपये माटपूट इर रूपये अट्ना कट अट्ना कड़ना దానికి మేము పంచాయతీ తరపున అది 20 రూపాయల దగ్గర నుంచి వేశాం చెప్పాను కదా ఇందాక కాబట్టి ఆ 20 రూపాయలు మీకు ఎంత వరకు అయితే తీసుకొచ్చామో మీరు ఎంత అయితే అమ్ముకోదలుచుకున్నారో అంతకే మాత్రమే డబ్బులు కట్టండి మేమెంతైతే చెప్పామో అంతే డబ్బులు కట్టండి ఎక్స్ట్రా మీరు కట్టదనే నేను చెప్తున్నాను అసలు కాటా వద్దు అంటే మీరు ఎంత తెచ్చుకున్నారో వాడికి మాత్రమే ఏం తెలుస్తుంది లేదు సార్ కాటా తెలుసు ఆయన మనకే మాత్రమే ఆయన అమాయకుడేం కదా సార్ కోట్ వ్యాపారం చేస్తున్నాడు ఇది కాకుండా టౌన్ లో గనక పెట్టుకునే పని అయితే ఇవి ఉంటాయి టీ మార్ట్లే ఉంటాయి అంటే వాటిని ఇప్పుడు మహిళా మార్ట్ మటన్ అవి దానికి కూడా కొంత సబ్సిడీ చూపిస్తాము అదే బట్టి ఏదన్నా మీరు మీలో కనుక మంచిగా చేసుకుంటాము అంటే అది కూడా పెట్టి మీరందరూ ఆయన దిగిపోయి తోట కూర్చోండమ్మా ఇప్పుడు సార్ దగ్గరికి ఎట్లాగొచ్చారు అట్లా ఆయన అందరూ కూర్చొని వీళ్ళని కూడా పిలిచేసి సంగ్రహించి ఒక యూనిట్ ఉండి కూర్చొని మాట్లాడి చాలా ఒకళ్ళిద్దరు ఒక అప్లికేషన్ పెట్టండి ఇక్కడ మాకు బాపట్ల జిల్లా రేపల్లె సబ్ డివిజన్ పరిధిలోని యునగరం నిజాంపట్నం పోలీస్ స్టేషన్ ను బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ వార్షిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నాటుసారా తయారీ స్థావరాలను గుర్తించి వాటిపై ఉక్కుపాదం మోపి కట్టడి చేశామన్నారు. రహదారి ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నేరాలు అదుపు చేసేందుకు సచివాలయ మహిళా పోలీసులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒంటరి మహిళల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు మహిళలు చిన్నపిల్లలపై జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో రేపల్లె సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ డి మురళీకృష్ణ, బాపట్ల ప్రత్యేక విభాగం ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్, రేపల్లె గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివశంకర్, ఎస్పీ క్యాంప్ క్లర్క్ హరికృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు ఈ ఎస్పీ గారికి మరియు పోలీసు కూడా నుంచి ఇంపార్టెంట్ ట్రాఫిక్ అవేర్నెస్ యువకులందరూ కూడా విద్యార్థులు ఈ దాని మీద ఎవరైనా మీ చుట్టుపక్కల చేసుకుంటా ఉంటే వారిని దాని నుంచి బయటికి తీయండి. ఇఫ్ యూ వాంట్ పోలీస్ అండ్ పోలీస్ కూడా వచ్చి హెల్ప్ చేస్తారు. సో బి very very aware and careful about these things. Ganja, heroin, charas, alcohol is also a sort of type of drug only. Cigarette, tobacco, see all these are drugs. So that jo ati ekwa harmful ante ee ganja charas heroin very very harmful. Next cigarette, next alcohol,
సో ఇవన్నీ అంటే స్టార్టింగ్ లో యూ విల్ ఫీల్ దట్ దేర్ ఇస్ నో హార్మ్, వి కెన్ ఎంజాయ్ సమ్ డేస్, కొన్ని రోజులు చేస్తే ఏమవుతుంది, కానీ ఇన్ ద లాంగ్ రన్ మీకు మీరు అడిక్ట్ అయిపోతారు, అలవాటు అయిపోతుంది. ఒకసారి అలవాటు అయినాక ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు లీవ్ దెమ్. పర్టికులర్ అయితే మీకు యంగర్ మీ ఇంకంటే యంగర్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి ఎంత ఏంటి చెప్పండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది తెలియదు విషయం, చాలా మంది ప్రతిరోజు మాకు ప్రతిరోజు మన డిస్ట్రిక్ట్ లో వీఆర్ హ్యావింగ్ సచ్ కేసెస్. అబ్బాయిలో మాట్లాడుతున్నారు, చాలా మంది చాలా రకాల ఇబ్బంది పడ్డారు. సో అందుకని అన్ని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యాంటీ ర్యాగింగ్ యాక్ట్ పాస్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఇప్పుడు ర్యాగింగ్ చేస్తే అది కూడా ఒక క్రైమ్. ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, దాని మీద పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా స్టేషన్ పరిధిలో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు ఏమున్నాయి, దాంట్లో ప్రోగ్రెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంది, ట్రయల్లో ఉన్నవి ఎలా ఉన్నాయి, దాంట్లో ట్రయల్ మానిటరింగ్ ఎలా జరుగుతూ ఉంది, దాని మీద పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది పనితీరు ఎలా ఉంది, వాళ్ళు ఏమేమి డ్యూటీ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అదేవిధంగా వాళ్ళ వెల్ఫేర్ కోసము వాళ్ళకి ఏమైనా సమస్యలు ఏమున్నాయి, ఏమైనా వెల్ఫేర్ కోసం ఏం చేయగలము, దాని మీద కూడా పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా మన ఈ ఏరియాలో జరుగుతున్న యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, దాన్ని ఎలా మనము ప్రివెంట్ చేయగలము, ఏమి సెంట్రమ్స్ పెట్టుకొని లేకపోతే స్పీడ్ బ్రేకర్స్ పెట్టుకొని ఏమి రోడ్స్ మీద ఏం చేయగలము, ఎన్ఫోర్స్మెంట్ ఎలా ఉంది, దాని మీద కూడా పరిశీలిస్తాము. సో ఈ వార్షిక తనిఖీ భాగంగా ఈరోజు నిజాంపట్నం అండ్ నగరం పోలీస్ స్టేషన్ తనిఖీ చేయడం జరుగుతుంది. రేపల్లి కూడా సర్కిల్ టీమ్ కొంతమంది పట్టుకున్నారు ప్రాపర్టీ క్రైమ్స్లో. సో ఇంకా సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టిస్తున్నాము. సీసీటీవీ కెమెరా ఉంటే ఖచ్చితంగా కొంతవరకు తగ్గుతాయి ప్రాపర్టీ క్రైమ్స్. అదేవిధంగా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైతే మైనింగ్, తర్వాత ఐడిఆర్ఎఫ్, దాని మీద కూడా ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా రేడ్ చేస్తున్నాము అండ్ దాని మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా సరే మాకు అధికార పార్టీ ఏ పార్టీ మాకు సంబంధం లేదు. సో ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీలో పాల్పడితే వాళ్ళ మీద కేసు నమోదు చేస్తాం, వాళ్ళని పట్టుకుంటాం. గుట్కా పైన మన రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, దాని తర్వాత హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. దట్ ఏదైతే నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని కొట్టేస్తూ ఒక హైకోర్టు ఆర్డర్ వచ్చింది. సో గుట్కా మీద ఓన్లీ కోట్పా యాక్ట్ అంటే సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ మీదనే కేసు నమోదు చేయవచ్చు. సో దాంట్లో కూడా గుట్కా ప్యాకెట్స్ మీద సైనేజెస్ ప్రాపర్గా లేకుంటే దాని మీద అంటే దిస్ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ప్యాకెట్ షుడ్ బి కవర్డ్ విత్ వార్నింగ్, దాని మీద అన్ని లాంగ్వేజ్లో వార్నింగ్ ఉండాలా, దాని మీద కాషన్ చేస్తూ మెసేజ్ ఉండాలా, ప్రింటెడ్ ఉండాలా, అది వైలేట్. తన భర్తకు తనకు 14 సంవత్సరాలుగా వివాదాలు జరుగుతున్నాయని బాధితురాలు ఉషారాణి పేర్కొన్నారు. తన భర్త వేధింపులు భరించలేక విడిపోయేందుకు సిద్దమై కోర్టును ఆశ్రయిస్తే తనను విడదీయడంలో విలేకరి బాబు జాజాపై ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని ఆమె పేర్కొన్నారు. పేరాల ఆంధ్ర బ్యాంక్ పక్కన నివాసం ఉండే బట్టు గోపి అతని భార్య ఉషారాణి మధ్య గొడవల కారణంగా విడివిడిగా ఉంటుంటే దానికి విలేకరి బాబు జాజాను కారుకునిగా చేయడం ఏమిటని సమాజ్వాదీ పార్టీ నాయకులు సయ్యద్ బాబు ప్రశ్నించారు. భార్యాభర్తల తగాదాను విలేకరికి చుట్టడం మానుకోవాలని షేక్ జిలానీ కోరారు. బట్టు గోపికృష్ణతో నాకు పెళ్ళయ్యి 14 సంవత్సరాలు అయింది. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక బాబు ఉంది, ఒక పాప ఉన్నారు. అయితే పెళ్ళైనప్పటి నుంచి ఇతను టాక్ చేయాలంటే కర్మం రాలేదు, నువ్వు చదువుకున్నావా, నువ్వేం చేస్తావు, నీ మగ్గాలు వేసేవాళ్ళు నన్ను ఏమంటారు, నాకు చాలా పలుకుబడి ఉన్నాయి, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, మీరేం చేస్తారు వాడదాను అని చెప్పి నన్ను చాలా చిత్రగించి పెడుతూనే ఉన్నాడు. ఇప్పటికీ కూడా అతను చేసే టార్చర్ భరించలేక నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను.
పద్నాలుగు సంవత్సరాల్లో చాలాసార్లు గొడవలు అయినాయి, చాలాసార్లు పంచాయతీలు, చాలాసార్లు సెటిల్మెంట్లు, చాలా వివాదాలు అయినాయి. పెళ్ళైనప్పటి నుంచి వివాదాలతోనే గడిచింది తప్ప ఎప్పుడూ అతను అండర్స్టాండింగ్ చేసుకుంది లేదు, నా వైఫ్ అని చెప్పి నా పిల్లలని చెప్పి కేర్ తీసుకుంది లేదు. 2 ఇయర్స్ దాకా మా పేరెంట్స్ వాళ్ళే పెట్టారు, మా ఇంటి గడిచేది కూడా మా పేరెంట్సే చూసుకున్నారు. తర్వాత నుంచి నేను మెషిన్ కుట్టుకుంటా, పిల్లల్ని బతికించుకుంటా, అతను ఒక రెంట్ ఒక్కడ కడతాడు తప్ప నాకు ఏ బాధ్యత తీసుకున్న వ్యక్తి కాదు. నా పిల్లల కేర్ కూడా నేనే చూసుకున్నాను. ఇద్దరు పిల్లల్ని కూడా, ఒక పాప బాబు అయితే బాబునే తీసుకుంటాడు తప్ప పాపని అక్కడ తీసుకోవడం చూపిస్తాడు. అక్కడ కూడా ఆడపిల్ల వేసి ఇంకో పక్కకి వెళ్ళిపో, ప్రతి దానికి పోటీ చూపించి అబ్బాయిని అయితే అబ్బాయి అంటాడు, అమ్మాయి అయితే అమ్మాయిని, పాపని కూడా అసలు సరిగ్గా చూసుకునేది ఉండదు. ఇలా ఉన్న పక్షంలో కూడా సరే అని చెప్పి అతనే మారతాడులే, అతనే అర్థం చేసుకుంటాడు. నేను 14 సంవత్సరాల నుంచి పాపం చేసుకుంటానే వచ్చాను. మళ్ళీ గొడవలు అవుతున్నా, మళ్ళీ నేనే సర్దుకుపోయి పుట్టింటికి వెళ్ళినా, మళ్ళీ 4 రోజులు కావాలని 5 రోజులు కావాలని మళ్ళీ పెద్ద మనుషులు పెట్టినప్పుడు మళ్ళీ మాట్లాడిచ్చి అమ్మ వెళ్ళిపో వెళ్ళిపో అనే చెప్పారు. కానీ ఈ సంవత్సరం వచ్చింది మాత్రం నేను అతనికి ఇక్కడ నా వల్ల కాదు, అతనితో నేను నా పిల్లలతో చచ్చిపోవాలని చచ్చిపోతాను, కానీ అతని దగ్గరికి వెళ్ళను అని చెప్పాను. కానీ ఫిబ్రవరి నెలలో జాజాబాబు గారి సార్ని మా ఇంటికి పంపించాడు. ఇక అతన్ని ఇంకొక వ్యక్తిని ఇంకో ఇద్దరిని 4-5 సార్లు వచ్చారు మా ఇంటికి వచ్చి, అమ్మ ఫ్యామిలీ కదమ్మా మాట్లాడుకోండి, కూర్చుని మాట్లాడిస్తాను, ఇట్లా చెప్పండి, గోపితోని మాట్లాడతాను, బట్టు గోపితోని మాట్లాడతాను, కాంప్రమైజ్ అవ్వండి, సర్దుకోండి అనే చెప్పిన తర్వాత కూడా నాకు లేదు సార్ మీరు పంపించారంటే బలవంతా నేను సూసైడ్ చేసుకుంటాను, ఆల్రెడీ 2-3 టైమ్స్ నేను చేసుకున్నా సూసైడ్, అక్కడ ఇప్పుడు నాకు చేసుకోవడం కొత్త ఏం కాదు, ఇతను పెట్టే టార్చర్కి 2-3 టైమ్స్ అయిపోయింది, సూసైడ్ అటెంప్ట్ అయిపోయింది, అప్పుడు పంచాయతీలైని మళ్ళీ సర్ది చెప్పి పంపించారు తప్ప నన్ను ఎవరు అర్థం చేసుకున్నాను లేరని చెప్పాను. కానీ ఈసారి మాత్రం నేను చావనైనా చస్తాను, నేను అక్కడికి వెళ్ళనని చెప్పాను. అతని దగ్గరికి నేను వెళ్ళి కాపురం చేయలేను, ఇదే సార్ అప్పుడు నేను మా పేరెంట్స్ సహాయం తీసుకుని కోర్టులో వేస్తానమ్మా, కోర్టు ద్వారా అయితే నేను విడాకులు తీసుకుంటే అతని ద్వారా నాకు ఏ సంబంధం అనేది ఉండదు, నా పిల్లల్ని తీసుకుని నేనే బతుకుతామని చెప్పి కోర్టుకు అప్పీల్ చేయడం అనేది జరిగింది. ఇది ఎవరి ప్రోత్సాహం కాదు, నాకు నేనే స్వతహాగా వేసుకున్నాను కోర్టులో. ఎందుకంటే పెద్ద మనుషుల్లో మళ్ళీ పెట్టినా మళ్ళీ రాజీ చేస్తారు, మళ్ళీ పంపిస్తారు, మళ్ళీ అక్కడ అతని దగ్గరికి పంపిస్తారు. అతను చేసే టార్చర్ ఎలా ఉండిద్ది అంటే అంత ఇంత చెప్పుకునేది అసలు కాదు. 4 గోళ్ళ మధ్య పెట్టే చిత్ర రాజీ చేస్తారు, మళ్ళీ పంపిస్తారు, మళ్ళీ అక్కడ అతని దగ్గరికి పంపిస్తారు. అతను చేసే టార్చర్ ఎలా ఉండిద్ది అంటే అంత ఇంత చెప్పుకునేది అసలు కాదు. 4 గోళ్ళ మధ్య పెట్టే చిత్ర హింస నాకు తెలుసది. అతను నైట్ టైం ఎలా బిహేవ్ చేస్తాడో, పిల్లలతో ఎలా ఉంటాడో, అసలు అన్నీ చెప్పలేని చండాల పనులు అతను చేసేది, వర్ణించలేని మాటలు. ఒక ఆడదానిగా, భారత స్త్రీగా నాకు న్యాయం చేయండి అని చెప్పి కోర్టు దగ్గరికి వచ్చాను. మీడియా వారిని కూడా నేను అదే అడుగుతున్నాను, అతను చెప్పే అబద్ధాల మాటలు అసలు నమ్మొద్దు, అతను చెప్పే అన్ని దొంగ మాటలు, దొంగ సాక్ష్యాలు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. అతను ఏం మాట్లాడాడో, నన్ను ఎంత బాధ పెట్టాడో ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర మొత్తం. నేను కోర్టులో ఎలా సబ్మిట్ చేయాలో నేను కోర్టు వారికి విన్నవిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నిన్న తెలిసి మీడియా ద్వారా చూస్తే నేను జాజాబాబు గారు తాను పంపించాను, అతని ద్వారా మేము విడిపోయామని చెప్తున్నాడు. కానీ అదంతా అభూతి కల్పన, అతను చెప్పిన అబద్ధాల్లో ఇది కూడా అదొకటి. అంతే తప్ప ఆయన ద్వారా మేము విడిపోయింది ఎప్పుడో 14 సంవత్సరాల నుంచి విడిపోవాల్సిన కాపురం నేనే ఆడదాన్ని తప్పించుకుంటాను, నేనే తప్పుకుంటా వచ్చాను. కానీ ఈసారి నేను డెసిషన్ తీసుకున్నాను, నా వల్ల కాదు, అతనితో నేను చేయలేనని చెప్పిన తర్వాతే నేను మా పుట్టింట్లో ఉండడం జరిగింది. మరి ఇలాంటి అవినీతాలు వేయకుండా వేసుకోవాలి కదా, ప్రజలు తీసుకోవాలి, ఇలాంటి మహిళల్ని కాపాడాలని. మరి ఏ ప్రశ్నలైనా కానీ అని చెప్తే వాళ్ళకి అంత కట్టడం ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఇలాంటి మహిళల్ని సంరక్షణలో పెట్టి ఇలాంటి మహిళల్ని కాపాడాలని మేము ఒక సమాజ్వాదీ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడైనా కానీ ఉండదు, కఠినంగా శిక్షించాలి. చూడండి, ఆ భర్త పాప అమ్మాయి మీద ఎవరైనా పాప అమ్మాయికి అయ్యా నాకు న్యాయం చేయమని అడిగితే ఆ మీద అవ్వడాలేదు చిన్నపిల్లలు ఇద్దరు చూడండి ఎంత బాధపడితే ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, దిశ చట్టాలు ఇలాంటివి ఇంటి మీద పక్క అమలుపరచాలి. అమలుపరిచినప్పుడు స్త్రీలకు మహిళలకి రక్షణ ఉంటుంది, లేకపోతే రక్షణ ఉండదు సోదరులారా. పాప ఆ స్త్రీకి ఏంది దిక్కెవరు, అతను అంటే ఎవరికైనా పోయి అమ్మ నాకు న్యాయం చేయండి నా సోదరు వెళ్తే వాళ్ళ మీద అంట కడుతున్నారు, రంపు కడుతున్నారు, ఎంత తప్పు సార్. ఒక స్త్రీ, ఒక స్త్రీని, ఒక అమ్మలో అక్కలో, ఒక స్త్రీలా చూస్తున్న మన భారతదేశంలో ఇలాంటి ఒక స్త్రీ మీద, ఒక సోదరుని మీద ఇలాంటి దుష్పచారాలు చేయడం చాలా దారుణం. అలాంటి దుండగుని వెంటనే కఠినంగా శిక్షించాలి. పాప సోదరికి పాప న్యాయం వేరే ఉండే పని అయితే నాకు ఈ పెళ్ళామే వద్దనేవాడు. ఎవరికి అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, పోలీసులు వాళ్ళకే కౌన్సిలింగ్ ఇచ్చి వేరే పెట్టారు. పెట్టినా కూడా ఈ అబ్బాయి ఫలానా పని చేస్తున్నానని నిఖరం ఉండదు, ఒక
పని ఎక్కడ ఉండదు. చివరికి ఆ అమ్మాయి మిసన పెట్టుకుంటే ఏదో కుటుంబం నెట్టుకొస్తుంది, ఏదో పైకాసులు కడతారు అప్పుడు తెలుసుకుంటాడు అమ్మా. కుటుంబం బాధ్యత మటుకు ఆ అబ్బాయి ద్వారా మటుకు ఇంతవరకు జరగదండి. ఇప్పటికీ కూడా ఒక పని నిగరం లేదు. ఇవాళ ఏదో కొత్తగా షాప్ పెట్టాడంట, అండ్ నాకు ఎంత వస్తుంది అంత వస్తుంది, ఆ అమ్మాయి ఉండలేక వెళ్ళిపోయింది ఇలా చెప్పుకొస్తున్నాడు. ఆ అమ్మాయి నువ్వు సక్రమంగా చూసుకుంటే బయటకు రావాల్సిన పని లేదు కదండి. ఎక్కడ పెట్టుకుంటుంది తిరిగి తిరిగి వచ్చి సందుకాడికి డబ్బులు ఇవి అది ఇవ్వండి. అలా ఈ అమ్మాయి నిలబెట్టుకుంటుంది. ఇక ఆ అమ్మాయి చివరికి ఏంటంటే ఇక నా వల్ల కాదు, మీరు జార తీస్తే సరే మీ వల్ల కాదని చెప్పండి. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నారని ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లం ఆనంద ప్రకాష్ తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా ఒంగోలు అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత క్రైస్తవులు చర్చిలకు వెళ్లిన బైబిల్ను పట్టుకుని తిరిగిన వారిపై దాడులు చేస్తున్నారని, కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడూ దళిత క్రైస్తవులకు అండగా ఉంటుందని అన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్లో దళితులకు నిధులు ఎక్కువ కేటాయించి వారి సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. దళిత క్రైస్తవులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎస్సీ కమిషన్ ముందుంటుందని తెలిపారు. కొంతమంది స్వార్థపరులు దళితులపై దాడి జరిగిన సమయంలో అక్రమ కేసులు పెడుతున్నారని, కొన్ని వాదనలు ఉన్నాయని, అలాంటి వాదనలు ఎస్సీ కమిషన్ పరిగణలోనికి తీసుకుంటుందని తెలిపారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మానాయక్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు హెడ్ క్వార్టర్ అంబేద్కర్ భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటం, దాంట్లో డీడీ గారు మిగతా అధికారులు అందరికీ కూడా నమస్కారాలు చెప్తూ, ఇవాళ రాష్ట్రంలో దళిత క్రైస్తవులు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళని ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి చర్చిలు వెళ్ళినా బైబిల్ పట్టుకున్నా మరొకటి పట్టుకున్నా ఇబ్బందులు గురి చేస్తుందని చెప్పేసి కొంతమంది దీన్ని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఒక ఎస్సీ కమిషన్ మెంబర్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దళిత క్రైస్తవులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం దళిత క్రైస్తవుల్ని ఎస్సీల్లో చేర్చాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉన్నారు. ఈ విషయంలో ఎవరో అపోహ పడద్దని నేను కమిషన్ మెంబర్గా ప్రజలందరికీ తెలియజేస్తూ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్సీ కమిషన్ మెంబర్గా లేకుంటే దళితులుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులు అందరినీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఎస్సీల్లో చేర్చి ఎస్సీ రిజర్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకనంటే దళిత క్రైస్తవులు వేరే దేశం నుంచి రాలా, బై బర్త్ హిందువుగా పుట్టారు, హిందువులుగానే ఉన్నారు ఈ దేశంలో. కానీ కొన్ని పుట్టల వల్ల కొన్ని స్వార్థ రాజకీయాల వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవుల్ని ఎస్సీ రిజర్వేషన్ అనుభవించుకోకుండా ఇవాటి వరకు అణిచివేత గురవుతున్నటువంటి సమాజం ఏదైనా ఉందంటే ఈ దళిత క్రైస్తవులు అని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, చాలా రాష్ట్రాలని ఇవాళ విడగొట్టింది, లేకుంటే జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసింది. ఈ దళిత క్రైస్తవుల విషయం వచ్చేటప్పటికీ కుంటు సాకులు చెప్పి దాట వేస్తా ద్వారంలో ప్రదర్శించడం దురదృష్టకరం. అధికారం పూర్తిగా ఉన్నటువంటి బీజేపీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో దళిత క్రైస్తవ తరఫుని. వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టి ఈ దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారిని ఎస్సీ జాబితాలు తీసుకొచ్చి వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్స్ వర్తించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అవి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సుముఖంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి త్వరలోనే తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపేటట్టు కూడా వాళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తూ ఉంది. ఎటు తిరిగి దేశంలో క్రిస్టియన్స్ ఒక్కళ్ళకే ఇవ్వలేదు. ఆనాడు 1956లో రెసిడెన్షియల్ రూల్ తీసుకొచ్చి క్రిస్టియన్స్ని అడ్డుకున్నారు. అందుకని ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో నిలబడడం ఇది తప్పకుండా. ఏనాటికైనా ఈ దేశంలోటువంటి దళిత క్రైస్తవులు ఎస్సీ జాబితాలో చేర్చడం అర్హులని చెప్పేసి అని మేము ప్రభుత్వాన్ని కోరుతూ, ఎవరు కూడా అపోహ పడద్దు, ఈ రాష్ట్రంలో ఎవరు చర్చికి వెళ్ళినా, ఎవరి ఇంట్లో బైబిల్ ఉన్నా, లేకుంటే ఎవరైనా సరే క్రైస్తవ మతం వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడా కూడా అడ్డుపోదు అనే విషయం మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ, ఎప్పటి నుంచో దళిత క్రైస్తవుల్ని ఎస్సీలో చేర్చాలని డిమాండ్ ఈ దేశంలో ఉంది కాబట్టి
తక్షణమే కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించి మరి అట్టడుస్తున్నటువంటి వీళ్ళని ఆదుకోవాలి, వీళ్ళకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని మరొక్క మారు ఏదైతే 15% రిజర్వేషన్ ఉందో దీని జనాభా పెరిగిన కారణం చేత ఈ శాతం పెంచి 25% వరకు తీసుకొచ్చి ఈ జనాల్ని దళితుల్ని ఆదుకోవాలని చెప్పేసని మేము కోరుతూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మేము అభినందిస్తూ ఇంకొక చిన్న విషయం, ఈ రాష్ట్రంలో సప్లైన్ భారతదేశంలో ఎక్కడా లేదు, ఆంధ్ర రాష్ట్రంలో సప్లైన్ అమలు జరుగుతూ ఉంది. ఈ సప్లైన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ సప్లైన్ కంటే ఎక్కువ నిధులు ఇచ్చి ఇవాళ దళిత సమాజాన్ని ఆదుకుంటూ ఉన్నారు. ఉదాహరణకి ఈ రాష్ట్ర బడ్జెట్ దాదాపు 2,00,000 కోట్లు అయితే ఈ దళితులకి ఇవాళ 20,000 కోట్ల రూపాయల సప్లైన్ ఇస్తూ ఇక అదనంగా ఈ 17,000 కోట్ల రూపాయల్ని సప్లైన్ కింద ఖర్చు పెట్టి నవరత్నాలు అనే కార్యక్రమం ద్వారా ప్రతి దళితులకి అర్హత ఉన్న ప్రతి దళితులకు కూడా అందిస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి మనవి చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు ఎక్కడా కూడా ఇబ్బంది పడక్కర్లేదు, ఏ దళిత క్రైస్తవుడు ఇబ్బంది పడక్కర్లేదు. ఈ ప్రభుత్వం దళితుల్ని పెద్ద ఎత్తున ఆదుకుంటా ఉంది, దళిత క్రైస్తవులకు ఇబ్బంది కలగజేసినటువంటి పరిణామం కానీ ఆ ఆలోచన కానీ ప్రభుత్వం లేదని చెప్పి ఒకవేళ ఈ రాష్ట్రంలో ఏ ఎంఆర్ఓ కానీ సబ్ కలెక్టర్ కానీ ఎక్కడైనా సరే ఈ దళిత క్రైస్తవులు ఇబ్బంది పెడితే ఎస్సీ కమిషన్ అప్రోచ్ అవ్వండి, ఎస్సీ కమిషన్ అధికారుల మీద చర్య తీసుకుంటుంది. అంతే తప్ప ప్రభుత్వ ఉద్దేశం దళితుల్ని ఆదుకోవడమే తప్ప ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదని మరీ మరీ నేను చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిరాలలో పొలం బడి కార్యక్రమంపై అవగాహన సదస్సు హాజరైన జిల్లా జేడీ ఉషారాణి. బాపట్ల తూర్పు సత్రం స్థలం అన్యాక్రాంతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్. చీరాల ఇంజనీరింగ్ కాలేజీలో సినిమా షూటింగ్ కు క్లాప్ కొట్టి ప్రారంభించిన ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్. సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో మొక్కలు నాటిన ఎస్ఎస్ఎస్ విద్యార్థులు. ఘంటసాల శత జయంతి సందర్భంగా చీరాలలో పోస్టర్ ఆవిష్కరించిన ఘంటసాల చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు కోట వెంకటేశ్వరరెడ్డి. కాలువల్లో చేపలు పట్టుకునే మత్స్యకారులకు రక్షణ కల్పించాలని వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ అధికారులకు వినతి. బాపట్ల జిల్లా రేపల్లె సబ్ డివిజన్లో ఎస్పీ బకుల్ జిందాల్ వార్షిక తనిఖీలు. తన భర్త గోపితో ఉన్న వివాదాలకు విలేకరి, బాబు జాజాకు సంబంధం లేదన్న గోపి భార్య ఉషారాణి. దళిత క్రైస్తవులను ఎస్సీల జాబితాలో చేర్చేందుకు సీఎం వైఎస్ జగన్ కేంద్రానికి సిఫారసు చేశారన్న ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లం ఆనంద ప్రకాష్. ఇవి బుల్టెన్ విశేషాలు. మరో బుల్టెన్లు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.